Hello everyone, welcome to Venyan recipes. ఈ రోజు వీడియోలో నేను మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. మీరు దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, చేసుకుని అలాగే టీ టైమ్ స్నాక్గా కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఈ టేస్టీ అండ్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసి పెట్టొచ్చండి. వాళ్ళు కూడా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని తింటూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసిద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ టేస్టీ రెసిపీ కోసం ముందుగా 2 పెద్ద సైజు బంగాళాదుంపల్ని తీసుకొని ఉడికించుకోవాలి. తర్వాత వాటికున్న పీల్ని తీసేసి ఇలా ఒక ఫోక్ సహాయంతో చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న పొటాటోస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రెగ్యులర్గా వాడే 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా క్రమ్స్లా చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని మిక్సింగ్ బౌల్లోకి మ్యాష్ చేసుకున్న పొటాటోతో పాటు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ జింజర్ పౌడర్, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు కసూరి మేథి, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. మీకు చాట్ మసాలా వేసుకోవడం నచ్చకపోతే ఈ ప్లేస్లో గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో గట్టిగా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో బ్రెడ్ క్రమ్స్ని పూర్తిగా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ మిశ్రమాన్ని టైట్గా చేసుకోవాలి. ఇప్పుడు అరచేతికి కొంచెం నూనెని అంటించుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్ తీసుకొని దాన్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా సిలిండర్ షేప్లో చేసుకోవాలి. మీరు వీటిని లాంగ్గా కానీ షార్ట్గా కానీ అలా ఏ సైజులోనైనా ఉంచుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను ఈ సైజులో అన్నింటినీ చేసి రెడీగా ఉంచుకున్నాను. మీరు ఇక్కడ చూస్తూ వీడియోలో చూపించిన విధంగా 2 చేతులతో కూడా వాటికి చక్కగా షేప్ని ఇచ్చుకోవచ్చండి. ఇలా అన్నింటినీ చక్కగా రెడీగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం స్టార్టింగ్లో బ్రెడ్ క్రమ్స్ని వేసుకున్నాం కదండి, అందులో నుంచి కొంతవరకు వేసుకోకుండా ఇలా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఆ సిలిండర్స్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి చక్కగా కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా అవుతాయండి. మనం తింటుంటే చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. అందులో ఈ సిలిండర్స్ని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చండి, నూనె బాగా వేడయ్యింది. ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సిలిండర్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్ని కరకరలాడేలాగా చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనం వీటిని తింటున్నప్పుడు క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా చక్కగా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బయట నుండి క్రిస్పీగా, తింటుంటే చాలా టేస్టీగా,
సూపర్ యమ్మీగా ఉంటాయి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్తో సర్వ్ చేసుకొని తింటే మర్చిపోలేని టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, తిన్న తర్వాత లోపల ఈ విధంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీ దగ్గర టైం లేనప్పుడు ఫటాఫట్గా ఈ రెసిపీని మీ పిల్లల లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ కదా అండి, మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, మీకు తెలిసిన వారికి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో మర్చిపోకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ మై వీడియో. బాయ్.